గైస్, ఈ మధ్య సోషల్ మీడియాలో కొత్త న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. అదేంటంటే భారతదేశంలో మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్ ఇస్తారు అనేసి. ఇది ఫేక్ న్యూస్ అయితే కాదు, నిజంగానే కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో మహిళలకి కుట్టు మిషన్ ఇవ్వాలనుకుంటుంది. చాలామంది మహిళలు కుట్టు మిషన్ ఉంటే బాగుంటుంది అని కోరుకుంటారు. సో అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉచితంగా కుట్టు మిషన్ని అందజేయబోతుంది. సో ఇందుకైతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఇవి ఎలా అప్లై చేసుకోవాలి అనేసి ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వీడియోను మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఉచిత కుట్టు మిషన్ పథకం ఫ్రీ సిలాయ్ మెషిన్ యోజన కోసం అప్లై చేయాలి అంటే మీ దగ్గర ఆధార్ కార్డ్, గుర్తింపు కార్డ్, మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ పాస్బుక్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ అడ్రస్ ఇవన్నీ ఉన్నట్లయితే విశ్వకర్మ.గవర్నమెంట్.ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్లో కాదు మేము చేసుకోలేము అనేటట్లయితే దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది 18 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది ఓన్లీ మహిళలకేనా అంటే అలా ఏం కాదు, పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇద్దరికీ ఉచితంగా కుట్టు మిషన్ అందజేయాలనుకుంటుంది మన కేంద్ర ప్రభుత్వం. సో మిస్ చేసుకోకుండా అందరూ యూజ్ చేసుకోండి. అప్లై చేసుకున్నాక ఏప్రిల్లో అయితే మీకు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో 15,000 అయితే డబ్బులు జమ అవుతుంది. సో ఆ డబ్బుతో మీరు కుట్టు మిషన్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. నేరుగా మెషిన్ అయితే కొని మనకి ఇవ్వరు. సో దానికి తగిన అమౌంట్ మన బ్యాంక్ ఖాతాలలో వేస్తే మనం వెళ్ళి తెచ్చుకోవాలి. అంతేకాకుండా అదనంగా 20,000 వరకు లోన్ కూడా ఇస్తుంది. కుట్టు మిషన్ వచ్చేసి వర్క్ చేసుకోనికి అండ్ 20,000 లోన్ వచ్చేసి మీరు సొంతంగా ఏదైనా షాప్ పెట్టుకోనికి. ఒక షాప్ అయితే ఉండాలి కదా, సో అందుకోసం సొంతంగా ఒక షాప్ పెట్టుకోనికి ఆ 20,000 లోన్ అయితే ఇవ్వబోతుంది. సో ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకుండా, చాలామంది మహిళలు ఎప్పటి నుంచో అనుకుంటుంటారు కదా మెషిన్ వచ్చు కానీ డబ్బులు లేవు షాప్ పెట్టుకోనికి. సో అలాంటి వారి కోసం ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఇవ్వబోతుంది. సో మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా అప్లై చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇదొచ్చేసి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా ఇస్తుంది. దీన్ని అప్లై చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి 18 ఏళ్ళు పైబడిన వాళ్ళైతేనే అప్లై చేసుకోవాలి. సో అలాంటి వాళ్ళు మాత్రమే అర్హులు. ఇది అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా భారతదేశ పౌరులై ఉండాలి. సో విదేశీయులకు మాత్రం అప్లై కాదు. ఇండియా వాళ్ళు, ఫారెన్లో ఉండే వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే కాదు, ఓన్లీ ఇండియాలోనే ఉండాలి. సో ఇది అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా భారతదేశ పౌరులయ్యే ఉండాలి. సో అలాంటి వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇది ఓన్లీ మహిళలే కాదు, పురుషులు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఓన్లీ మహిళలకు మాత్రమే అని పురుషులకు లేదనైతే అనుకోకండి, ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేశాక మీకు ఒక రసీదు ఇస్తారు మీ సేవా కేంద్రంలో. సో ఆ రసీదుని మన దగ్గరే జాగ్రత్తగా పెట్టుకోవాలి. అప్లై చేశాక ఏప్రిల్లో మనకి డబ్బు అయితే జమ అవుతుంది, తద్వారా మనం కుట్టు మిషన్ను కొనుక్కోవచ్చు. ఇప్పటికే కుట్టు పని చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద టైలర్గా పనిచేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సో దీన్ని మిస్ చేసుకోకుండా యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.